మన ముఖ్యమంత్రి గారు అంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటండి అది నా సినిమా చూస్తే తెలుస్తుంది నేను చెప్పలేను నా సినిమా చూస్తే క్లియర్గా మీకు ఎందుకు కానీ చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇందాక చెప్పుకున్నట్టు పోలీసులు అనే విషయం పక్కకు పెడితే రాజకీయ నాయకులు కూడా నయం కారణంగా నయం ద్వారా లాభపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు రెండు చిప్పితే వాళ్ళ బతుకులు బయటపడిపోతాయి కేసార్ అనుకుంటే చాలా మంది పోలీసులు చాలా మంది రాజకీయ నాయకులు వెళ్ళాలి వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తొందరగా పెట్టుకున్నాడు కేసీఆర్ అంతే అందుకనే ప్రాణాలు తీసారు ఇక సినిమా విషయానికి వస్తే సార్ ఆయన ఇప్పుడు నయం హీరోనా విలనా మీ మాటల్లో చెప్పండి నిజానికి నేను చాలాసార్లు చెప్పాను ఇది ఇంటర్వ్యూలో అసలు ఈ ప్రశ్న రాంగ్ అనమాట ఎందుకు రాంగ్ అంటే అంటే మీరు రాంగ్ అడిగారని కాదు మామూలుగా అందరు కూడా అసలు మనిషి అనేవాళ్ళు హీరో విలన్ అనేవాడు ఎవడు ఉండడండి కంప్లీట్ హీరో అనేవాడు ఎవడు ఉండడు కంప్లీట్ విలన్ అనేవాడు ఎవడు ఉండరు ప్రొజెక్ట్ చేస్తారు అదే ప్రొజెక్ట్ చేస్తారు ప్రొజెక్ట్ చేస్తారు నయీమ్ కూడా హీరో కాదు విలన్ కాదు ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఒక చిన్న ముస్లిం ఫ్యామిలీలో పేద ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు అయితే నయీంలో మనకి చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ ఐదేళ్ళ లోపలే ఫామ్ అయిపోతుంది అకార్డింగ్ టు సైకో సైకాలజీ సైకాలజీ అట్మాస్ఫియర్ దీన్ని బట్టి ఆయన క్యారెక్టర్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ఇంపల్సివ్ అంటాం ఇంపల్సివ్ అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఏమనిపిస్తే అది చేసేస్తాడు ఆ నేచర్ నయం చిన్నప్పటి నుంచి ఉంది ఎవరన్నా కొట్టాలనిపిస్తే కొట్టేస్తాడు కొడితే ఏమవుతుంది అవేం ఆలోచించి ఈ నేచర్ ఉండడం వల్లనే నక్సలైట్లు కూడా అతన్ని తీసుకుందాం అనుకున్నారు అక్కడ సత్యం అనే ఒక ఆర్గనైజర్ ఉండేవాడు నక్సలైట్ ఆర్గనైజర్ ఏదైనా భువనగిరిలో